టీవీ ఛానల్కు విజ్ఞప్తి చేస్తాను, ఇన్నోళ్ళు మీరు పెట్టిన వివిధ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద పెట్టిన ఆరోపణలు కూడా పల్లెసుకోవాల్సిన అందరి మీద మీరు కథలు చూపట్టని దయచేసి దీని మీద ప్రజలు చర్చ జరగాల్సిందే. ఇప్పుడు ఇప్పుడు అవినీతి బాగోతా బయటపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తున్నది ఈ కబ్జాల ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ప్రజా సమస్యలను, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకొని దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం ఇది అని ఇప్పుడు బయటకు వస్తుంది. అవి వాస్తవ రూపం దాల్చుతున్నాయి. కాబట్టి ఇవాళ వెంటనే రాష్ట్ర ముఖ్య స్పందించాలి, సిట్టింగ్తో విచారణ జరిపించాల్సిందే, ఇతర మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీదుగా వాళ్ళ మీద కూడా పూర్తిగా విచారణ జరుపుతనే ఇలా ముఖ్యమంత్రి నిజాయితీతో బయటకు వస్తుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులు 27 మంది చనిపోయారు, నీ కొడుకు మీద ఆరోపణలు వచ్చినాయి, ఎందుకు అర్ధరాత్రి స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఏమంది విచారణ? పేదలు కొట్టగొట్టవద్దు నీ కుటుంబంలో కలిసి, అది కూడా అవినీతి ఆరోపణే కదా. కోట్ల రూపాయలు దండుకోవడం కదా, గుంట నక్క లెక్క దుల్లపోతు లెక్క. పేదలు చేసిపోయారు, పేద విద్యార్థులు చేసిపోయారు, ఏమంది విచారణ? ఇది నీ కొడుకు ఎందుకు పక్క పెట్టవు? సంబంధిత శాఖ మంత్రి ఎందుకు చర్య తీసుకోను? డ్రగ్స్ విషయంలో అప్పుడు ఆరోపణలు వస్తే డ్రగ్స్ విషయం కేసును ఎందుకు క్లోజ్ చేసినావు ఫైల్ను? అసలు ఈ మంత్రులు ఇప్పుడు మాట్లాడుతున్న మంత్రులని, మాట్లాడిన మంత్రులని ఎందుకు మాట్లాడలేరు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దొంగ దొంగగా దొంగతనం చేస్తే చూస్తూ ఉండుకునేవాడు, అడ్డుకునేవాడు కూడా దొంగనే, అది గుర్తుంచుకోవాలి. దొంగల మూట తయారది ఒకటి కడిగా, దొంగల మూట తయారే ఇవాళ రాష్ట్రం దోచుకుంటున్నారు. దళితుల ముఖ్యమంత్రికి దళితుల మూట కలుస్తున్న ముఖ్యమంత్రి ఏడవే మరి లక్ష ఇంటర్ ఆరోపణ చేశారు, లక్షల ఎకరాలు కబ్జా జరుగుతుందని ఆరోపణ చేశారు. అసలు ముఖ్యమంత్రి సిద్ధంగా విచారణకు అన్నింటిలో విచారణ జరగాల్సిందే, ప్రతి విషయం మీద విచారణ జరపాల్సిందే, దీనికి సంబంధించిన అధికారులు కూడా విచారణ జరపాల్సిందే. ఐఏఎస్ అధికారుల, ఏ అధికారుల, ప్రతి ఒక్కరితో విచారణ జరపాల్సిందే. ఇంతమంది మంత్రుల మీద ఆరోపణ చేయాలి, ఎందుకు చేస్తాడు ముఖ్యమంత్రి స్పందిస్తాడు? అంటే అవినీతిని విభజించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అనుకూలమైన అవినీతి, వ్యతిరేకమైన అవినీతి. నవ్వుతున్నారు జనం, రాష్ట్రం నవ్వుతున్నారు. ఇప్పుడు కరోనా గురించి ఆలోచించుడా, అవినీతి గురించి? టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పాల్పడుతున్న కబ్జాల అవినీతి గురించి ఆలోచించుడా, కరోనా గురించి ఆలోచించుడా, చర్చ సమయం ప్రజలు కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి అదే ఇప్పటి వరకు కనీసము కేంద్రానికి నివేదిక ఇవ్వలే, ఆక్సిజన్ ఎంత అవసరము స్పందించలే, వ్యాక్సిన్ స్పందించలే, వెంటనే ఆదేశాలు ఇచ్చింది వాళ్ళు చాలా దిగుతున్నారు. ఆదేశాలు ఇవ్వాల్సిందే, మరి దీన్ని ఎందుకు స్పందిస్తారు కరోనా మీద? 2019 నుంచి అంటే ఇంతవరకు మీ మంత్రులు ఆరోపణలు వస్తున్నాయి, స్పందిస్తావా స్పందించవా? ముఖ్య స్పష్టం చేయాలి. మీ మంత్రివర్గం అంతా కూడా కబ్జాల మూట మీదని కూడా దొంగలకి దోచుకుంటున్నారు. కబ్జాదారులకి మొత్తం కబ్జాల ఏమైపోయింది మీ ప్రభుత్వం అంతా? కోట్లాది రూపాయలు వెళ్ళేసండి, వేల కోట్ల లక్షల కోట్ల విలువేసండి భూములను ఇలా దోసుకొని తిన్నారు. ఇలా పేదలు రక్తం తాగుతున్నారు, పేదలు పుట్ట కొడుతున్నారు, మీరు పేదల స్థలాలు కబ్జా చేస్తున్నారు. ఎవరు ఎవరు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు వస్తున్నారు, మా స్థలాలు కబ్జా చేసుకుంటారు, భయానక పరిస్థితి ఉన్నది. పోలీసు స్టేషన్ పోతే ఫిర్యాదు చేస్తే పట్టించుకుంటలేరు, ఉల్టా కేసులు బనాయిస్తున్నారు, రికార్డులను తారుమారు చేస్తున్నారు, మాయం చేస్తున్నారు, అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కంచాలి. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడమే, దాంతోపాటు ఆరోపణలు ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల మీద కూడా ఇదే విధంగా చర్యలు తీసుకోవాల్సిందే. అట్లయితేనే నీ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం వస్తుంది. నువ్వు ఇంతవరకు కూడా కరోనా విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇలా కేంద్రం మీద ఆరోపణ చేయడానికి మాత్రమే నీ తొట్టి గ్యాంగను ఉపయోగిస్తున్నావు. నువ్వు ఎందుకు సమీక్ష జరపడే ఇప్పటి వరకు ప్రజలను కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తలేవు? ఎంతమంది మరణించినో వెంటనే స్పష్టం చేయి,
ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది కరోనా వల్ల మరణించారో వెంటనే స్పష్టం చేయి. ఎంతమంది కరోనా బారిన పడ్డారు ప్రజలు స్పష్టం చేయి. దీనికి బాధ్యులు స్పష్టం చేయి. కేంద్రాన్ని బదిలీ చేయడం కాదు, ఆదర్శంగా తీసుకో. దేశ ప్రధాని మీద భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నీ ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వం, నీ ప్రభుత్వమే కబ్జాల ప్రభుత్వం. నువ్వే పెద్ద అవినీతి పరుడు, అవినీతి పరుడు. నీ మంత్రులందరూ అవినీతి పరులే, నీ మంత్రులందరూ కబ్జాదారులే. దాన్ని స్ఫూర్తి తెలుసుకోను. దేశాన్ని కాపాడే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నది. నువ్వే చేస్తున్నావు, ప్రజలను నాశనం. ప్రజల బతుకుతో నువ్వు గేమ్ ఆడుతున్నావు, ఆట ఆడుతున్నాడు. కనీసం నీకు జ్ఞానం లేదు, స్పందించాల. నైతిక జ్ఞానం నీకు లేదు, నైతికత లేదు. ఇది జ్ఞానం లేదు నీకు. చచ్చిపోతున్నారు ప్రజలు, ఏడుస్తున్నారు ప్రజలందరూ కూడా. పిట్టలేక రాలిపోతున్నారు, బ్రెడ్స్ లేక అంబులెన్స్ వేసుకుంటున్నారు. అంబులెన్స్ లో నీకు రోగ నగర కుయ్యని 100 అంబులెన్స్లు రావాలి నిన్ను కాపాడడానికి. నీ ఫాదర్ కుక్కకు రోగం వస్తే డాక్టర్ రావాలి, అంబులెన్స్లు రావాలి. నీ ఫాదర్ కుక్కకు రోగం వస్తే నీ ఫాదర్ కుక్కను కాపాడే ప్రయత్నం చేస్తావని ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బాధపడుతున్న మాత్రం దాన్ని పడుచుకోడు, దాని సమీక్ష జరుపుకోడు. పేదల ప్రాణాలు ప్రాణాలు కావు అడిగు. కుక్కకున్న విలువ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లేదా నీకు? దీనికోసమే నేను ముఖ్యమంత్రి గారికి కూడా అయిపోయి నీకు నీ కుటుంబానికి కరోనా వస్తా మంచిగా సేద తిరుగుతుంది కదా. పెద్ద పెద్ద వైద్యాలు తీసుకుంటున్నావు, మరి ఇతర రాష్ట్ర ప్రజలకు బాధలు పట్టించుకోవాలి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. దాని మీద అర్థాలు ఎందుకు స్పందిస్తావు? ఇన్ని రోజులు ఎందుకు స్పందిస్తావు? నోరు వస్తలేదు నీకు? చచ్చిపోతున్నారు ప్రజలు ఇలా అయిపోయింది. బండారం బయట ఉంటుంది ఇంకా మాట మేము ఆరోపిస్తున్నాం. ఏ మా నిజాయితీ ప్రభుత్వం బీజేపీ ఆరోపణలు చేస్తుంది. ఓనర్లు ఎవరో జీతగాలు ఎవరో కొట్టడం స్టార్ట్ అయింది. కబ్జాల ప్రభుత్వం ఏమంటే నువ్వే అయిపోయినావు కదా. కబ్జాల ప్రభుత్వం నువ్వే ఒప్పుడు నీ ఛానల్ ఒప్పుకుంది కదా, నీ ఛానల్ బయట, నీ పింకీ ఛానల్ బయట ఉంటుంది కదా, నీ బూట్ ఛానల్ బయట ఉంటుంది కదా. ఏ సమాజం చెప్తావు? అయిస్తే రేపు నుంచి బయటకు వస్తావు కదా. ఏడు పెట్టుకుంటావు ముఖం? ఏ ముఖంతో ప్రజలు తిరుగుతావు? స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ నీ ఛానలే బయట పెట్టింది 2019 నుంచి నువ్వు చేతగంటంలో ఉన్నట్టు ఇలా నువ్వే నువ్వే ఒప్పుకున్నావు. వెంటనే దీని ముఖ్యమంత్రి స్పందించాల్సిగా కోరుతున్నాను.